ఏమి గోచరైతుది, పొద్దు మాపు కష్టపడి సొంత బిడ్డలక చూసుకున్న పంట మంచిగా పెరిగింది. ఈ తాపకైనా అప్పులన్నీ తీరిపోతాయి, పిల్ల జెల్ల అంతా ఖుషీగా ఉంటాం, ఈ ఏడాదికి తిండికి బట్టకు ఏ తిప్పలు ఉండదు అని అనుకున్నారు చాలా మంది. కానీ ఈ వాతావరణం చూస్తుంటే రైతనకు నిద్రనే ఉండలేదు. చేతికొచ్చిన పంట ఏమవుతుందా అని దిగులు పట్టుకుంది. అరేరే, సక్కదనాల వడ్లు ఆనకు ఎట్లా నానిపోయినాయో చూడుర్రి. మార్కెట్లలో ఏడ చూసినా గిదే పరిస్థితి గానొస్తున్నది. కాలం గాని కాలంలో ఆనలు పడే వరకు వరదల ఒడ్లు తడిసిపోయి నెత్తికి చేతులు పెట్టిండు రైతన్న. ఎన్నని బస్తాలు కప్పుతారు చెప్పుర్రి. తడిసిన ధాన్యం చూసి కండ్లలా నీళ్లు తీస్తున్నారంతా. తెలంగాణ 13 జిల్లాలలో పంటలు ఆగం చేసినాయి చెడుపు ఆనలు. ఆనలకు తడిసి తెల్ల బంగారం మొత్తం నల్లగైతున్నది. కాంటవెట్టుడు ఆలస్యమయ్యే వరకు ఆనదేవుడు వచ్చి ఆగం చేసిండు. రైతన్నల కష్టాలు ఇట్లుంటే పబ్లిక్ సలికి ఆనలకి వణుకుతున్నారు. ఓ దిక్కు మంచు పడుతుంటే ఇంకో దిక్కు ఆనదేవుడు అరుసుకునే వరకు తిప్పలు పడుతున్నారంతా. తెలంగాణలో చాలా జిల్లాలలో గిట్లనే ఉన్నది పరిస్థితి.